నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ప్రకృతి విజ్ఞానం కార్యక్రమం కింద మనకు ప్రకృతిలో లభించే అమూల్యమైన కూరగాయలు లేదంటే పళ్ళు లేదంటే వనమూలికలు ఇలాంటివి ఎన్నో గురించి మన ప్రేక్షకులు వివరిస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు ప్రకృతి విజ్ఞానంలో దేని గురించి మాట్లాడబోతున్నారండి? ప్రతింట్లో ప్రతిరోజు కంపల్సరీ కోసుకుని తినే ఫ్రూట్ ఒకటి ఉంటుంది, అలాంటి అందరికి ఇష్టమైన బొప్పాయి. దాంట్లో ఉండే లాభాలు ఏమిటి, ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, ఎంత శక్తి వస్తుంది, దానివల్ల మన శరీర ఆరోగ్యానికి లభించే మేలు ఏమిటి, ఇవన్నీ విషయాలు ఈరోజు ప్రకృతి విజ్ఞానం ద్వారా మీకు అందిద్దాం అనుకుంటున్నామమ్మా. చాలా మంచి విశేషం డాక్టర్ గారు, ఎందుకంటే బొప్పాయిలు చాలా విరివిగా దొరుకుతాయి అందరికి. అందుకని మొదటగా బొప్పాయిలో ఉన్న పోషక విలువలు ఏంటో ఒకసారి ప్రేక్షకులకు వివరిస్తారా? 100 గ్రాముల బొప్పాయి తీసుకుంటే అందులో సుమారుగా 90 గ్రాములు నీరే ఉంటుంది, అంటే 90% వాటరే బొప్పాయిలో. మాంసకృతులు ఉండవు, కొవ్వులు ఉండవు, పిండి పదార్థాలు 7 గ్రాములు సుమారుగా ఉంటాయి. అందుకని శక్తి అనేది 100 గ్రాములు బొప్పాయి తీసుకుంటే 32 కేలరీలు శక్తి వస్తుంది. ఓకే, అంటే ప్రకృతిలో లభించే అతి తక్కువ శక్తినిచ్చే పండ్లల్లో 3వ పండుగ బొప్పాయికి స్థానం ఉన్నది. అంటే అన్ని పండ్లల్లోకెల్లా తక్కువ శక్తినిచ్చే పండు అంటే ముందు పుచ్చకాయ. ఓకే, అంటే 100 గ్రాముల పుచ్చకాయ 16 కేలరీలు, 100 గ్రాముల ఖర్బూజా 17 కేలరీలు శక్తి. ఓకే, ఆ 2 సమానం అనుకోండి. 100 గ్రాముల బొప్పాయి వీటికి 32 కేలరీ శక్తి. అంటే ఇతర పళ్ళన్నీ వీటన్నిటికంటే ఎక్కువ శక్తినిస్తాయి. ఓకే, అందుకని ఎవరు తిన్నా పెద్ద బరువు పెరగటం కానీ ఇట్లాంటి సమస్యలు ఏమి ఉండవు. ఎంత తిన్నా బొప్పాయి వల్ల ఏ విధమైన హాని ఉండదు. ఇది చాలా తేలిగ్గా డైజెషన్ అవుతుంది, పొట్టక హాయిగా అనిపిస్తుంది. మీకు ఇంకోటి తెలుసో లేదో, మనం భోజనం త్వరగా అరగాలనుకోండి, ఈ పండు తింటే భోజనం త్వరగా అరుగుతుందని ఏ పండుకి అలాంటి అవకాశం లేదు. అందుకని డైజెషన్ త్వరగా చేయించడానికి బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అంచేత అందరూ ప్రతిరోజు సంవత్సరం పొడుగునా వాడుకో తగ్గ చక్కటి పండు బొప్పాయి పండు అమ్మా. అయితే డాక్టర్ గారు, ప్రతి ఫ్రూట్లో కూడా పోషక విలువలు గుర్తుపెట్టుకునే అంత ఛాన్స్ కానీ, అంత మెమరీ కానీ, అంత ఇంట్రెస్ట్ కానీ ఎవరికి ఉండదు. కానీ దాని లాభాలు చెప్తే మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు. మరి అందుకే బొప్పాయిలో ఉన్న లాభాలు ఏంటో మన ప్రేక్షకులు వివరిస్తారా? ఈ బొప్పాయిలో మొట్టమొదటిదమ్మా, ఇందాక జీర్ణక్రియకు అన్నా కదా, అందులో పెపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఓకే, ఇది ఆహారం త్వరగా జీర్ణం అవటానికి బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ లాభం అది. రెండోది, బొప్పాయిని గనక నెత్తికి పెట్టుకుని ఆ పేస్ట్ని స్నానం చేస్తే కండిషనర్గా జుట్టుకి బొప్పాయి చాలా బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. ఓకే, మూడవది తీసుకుంటే ప్రొద్దునే 2 చీలికలు, సాయంకాలం 2 చీలికలు 4 వారాల పాటు తింటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, కొంతమందికి కీళ్ల నొప్పులు, కొన్ని మొండి నొప్పులు ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేషన్స్ కీళ్లల్లో చర్మాల్లో ఎక్కువ ఉండి, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో బాడీలు ఇతర అవయవాల్లో ఉండి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి వాళ్ళల్లో బ్లడ్లో సిఆర్పి అని ఒక కెమికల్ పదార్థాలు కనపడతాయి అన్నమాట, ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటారు. అలాంటివి ఈ బొప్పాయి 2 పూట్ల 2 చిలికలు పొద్దున 2 పిల్లలు సాయంకాలం తింటే 4 వారాల్లో ఆ ఇన్ఫ్లమేషన్ భలే తగ్గిపోతున్నదని జర్మనీ సైంటిస్టులు 2005వ సంవత్సరంలో నిరూపించారు. బొప్పాయిలో లూకోపిన్ అని ఉంటుంది, ఇది ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది. అందుకని బొప్పాయి రెగ్యులర్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవారు, ట్రైగ్లైజరైడ్స్ ఎక్కువ ఉన్నవారు తీసుకోవటం వల్ల మంచి మేలే జరుగుతుంది అనమాట. ఓకే, ఇంకొకటి తీసుకుంటే చర్మ సౌందర్యానికి చాలా మంచిది. మన చర్మం కింద కొలాజన్ మెష్ ఉంటుందండి, ఈ మెష్కి బాగా మేలు చేస్తుంది. ఇందులో ఉన్న లూకోపిన్ ప్లస్ విటమిన్ సి 2 కలిసి ఉండటం వల్ల ఈ చర్మం కింద ఉండే కొలాజన్ మెష్ దెబ్బతినకుండా, తెగిపోకుండా, హెల్దీగా సాగే గుణాన్ని ఈ 2 కెమికల్స్ ఇస్తాయట. దీనివల్ల చర్మం ముడతలు పడకుండా, వయసు పైబడుతున్న ఫోల్డ్స్ రాకుండా స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది బొప్పాయి అని సైంటిస్టులు నిరూపించారు. ఇంకో లాభం తీసుకుంటేనమ్మా, ప్రేగుల్లో మోషన్ బాగా కదిలెళ్ళటానికి ప్రేగుల్లో కాస్త జారే గుణం బాగా పెంచుతుంది అనమాట. ఓకే, మోషన్ కూడా అట్లా ఫ్రీగా జరిగి వచ్చేస్తుంది. అందుకని మలబద్ధకం ఉన్నవారు బొప్పాయి ముక్కలు కూడా బాగా తీసుకుంటారండి. ఓకే, ఇంకొక ప్రధానమైన లాభం ఉందన్నమాట, డయాబెటిక్ పేషెంట్స్కి తొందరగా షుగర్ పెరగదు బొప్పాయి తిన్న తీపైన. ఎందుకు పెరగదంటే ఇందులో ఉన్న లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. పండ్లల్లో షుగర్ పెంచని పండ్లల్లో మొట్టమొదటి రకం జామకాయ, 2వది బొప్పాయి అని సైంటిస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, తిన్నప్పటికీ త్వరగా రక్తంలోకి వెళ్ళి రక్తంలో చక్కెర స్థాయిని పెంచే గుణం వీటికి ఉండదు అనమాట. అందుకని షుగర్ పేషెంట్స్ కూడా బొప్పాయిని బాగా తినొచ్చు, జామకాయతో పాటు ఇది మంచిది అనమాట. ఇవన్నీ బొప్పాయిని తినటం వల్ల మన శరీరానికి కలిగే రకరకాల లాభాలు. అయితే డాక్టర్ గారు,
చాలా మంది ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉన్నప్పుడు, అంటే ఋతుస్రావం జరుగుతున్నప్పుడు బొప్పాయి తినకూడదు, బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది, నొప్పులు వస్తాయని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమండి? సైంటిఫిక్ గా కరెక్టే. పచ్చి బొప్పాయి గనక తింటే అబార్షన్స్ అయిపోతాయి. ఓకే, ఎలుకలకి పచ్చి బొప్పాయి ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టారు, అందులో ఉండే మెయిన్ ఎక్స్ట్రాక్ట్ని. ఆ ఎలుకలకి రక్తస్రావం అయిపోయింది, అందుకే గర్భం నిలవదు పచ్చిపప్పాయి తింటే. అందుకని గర్భం వచ్చినప్పుడు అసలు మొదట 3-5 నెలలు అసలు తినకూడదు అనమాట. గర్భవతులు ఎప్పుడూ తినకూడదు పచ్చిపప్పాయి మాత్రం. పండు పప్పాయి పీరియడ్స్ లేనప్పుడు తినొచ్చు. పీరియడ్స్ టైంలో పండు పప్పాయి కూడా మాంటం మంచిది అంటారు. ఎందుకంటే ఇది యూట్రస్ లో గర్భాశయంలో కదలికలను పెంచుతుంది బొప్పాయి. అంచేత కదలికలు ఎక్కువైతే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, అందుకని ప్రేగుల్లో కదలికలు పెంచుతుంది కాబట్టి పండు బొప్పాయిని కూడా పీరియడ్స్ టైంలో 4 రోజులు మానేసి ఇతర రోజుల్లో తినొచ్చు. ఎక్కువ బ్లీడింగ్ అయ్యేవారు మాత్రం కాస్త ఆపాలి, ఇతరులంతా తినొచ్చు. గర్భం ఉన్నవారు అసలు పచ్చి పప్పాయి మాత్రం వద్దు. పండు పప్పాయికి లేదు మళ్ళీ గుణం. పండు పప్పాయిలో ఆ నేచర్ పోతుంది మళ్ళీ. గర్భవతులు పండు పప్పాయి తింటే గర్భస్రావం అవదండి, పచ్చి బొప్పాయికే ఉంది అనమాట. అయితే డాక్టర్ గారు, చివరిగా చిన్న సందేహం అండి, బొప్పాయి తింటే వేడి చేస్తుంది అని చాలా మంది చెప్తుంటారు. అవునమ్మా, బొప్పాయి తిన్న రోజు కాళ్ళు చేతులు లాగుతున్నాయని కూడా అంటూ ఉంటారు చాలా మంది. కొంతమందికి రక్తం పడుతుందను. సరేనమ్మా, మీరే కాదు, నేను ఇప్పుడు వరకు 30 ఏళ్లలో చెవులు వాచిపోయేంత మంది ద్వారా విన్నాను అనమాట. అంటే నాకు ఒక డౌట్ అమ్మా, బొప్పాయి నిండా 90% వాటర్ ఉంది, 90% వాటర్ ఎక్కువ ఉన్న ఆహారాలు ఎక్కడైనా వేడి చేస్తాయా? అసలు తేడా చేస్తాయి చెప్పండి. అంటే ప్రకృతి మాత ప్రసాదించిన ఆహారాలే మనకు పడకపోతే మన చేతులతో తయారు చేసుకున్న ఆవకాయలను పులుసులు ఫ్రైలు పడుతున్నాయి కానీ మనకి బొప్పాయిలు వేడంటే అర్థమేమని ఉందమ్మా. ఎవరి శరీరంలో అయితే నీళ్లు సరిపడా లేవో, నీళ్లు చాలని వారికి ఆ వేడి లక్షణాలు వస్తే ఆ నీళ్లు చాలనందు వల్ల వచ్చిన వేడిని బొప్పాయి మీద తోసేస్తున్నారు వాళ్ళు. చక్కగా చలవ చేసే మంచి ఫ్రూట్ బొప్పాయి. విన్నారు కదండి, ప్రకృతి విజ్ఞానం ద్వారా అసలు ఈ ప్రకృతి ఎంత అందంగా మన కోసం పోషకాలని కాయల రూపంలో పండ్ల రూపంలో అమర్చిచ్చిందో మనకు అర్థమవుతుంది. మరి డాక్టర్ గారు ఈరోజు ఎపిసోడ్లో చెప్పినట్టుగా బొప్పాయిని మీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగించుకోవాలో మీరే నిర్ణయించుకోండి.